మీ ఇంట్లో డబ్బు వెంటనే ఈ కాల్ చేయండి నమస్తే సుమన్ టీవీ మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మరియు మోటివేషనల్ స్పీకర్ అయితే అక్కల గారు మేము కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సంజయ్ అసలు పెళ్ళి ఏ సమయంలో చేసుకోవాలంటారు సంథింగ్ ఏదైనా సెట్ ఆఫ్ టైమా లేకపోతే ఒక సెటిల్ అయ్యాక అంటారా అంటే ఈ జనరేషన్ లో కొంచెం తక్కువే కదండి ఒక ముందు జనరేషన్ లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ట్వంటీ టూ దాటగానే అబ్బాయికి అమ్మాయికి కూడా కంగారు పెట్టేవారు అమ్మాయికి అయితే ఎయిటీన్ ప్లస్ రాగానే కంగారు పెట్టేసేవారు ఇంట్లో అంటే కంగారు పెట్టడం అంటే ఏ విధంగా అంటే సంబంధాలు చూడడం కుదిరితే చేసేయడం అబ్బాయి ఉన్నారంటే పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అంటే అంటే ఒకప్పుడు అమ్మాయి నిర్ణయం తీసుకునేవారు కాదు ఇప్పుడు అబ్బాయి నిర్ణయం తీసుకుని చేసేవారు ఇలా అక్సెప్టెన్సీ ఉండాలి ఖచ్చితంగా పెళ్లి చేయాలంటే సో చేసుకోరా 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 అని తినేవారు ఇంట్లో పక్కింటోళ్ళు ఏ విధంగా అంటే చూడు నీతో తిరిగేటోడు మీ బావకు పెళ్లి అయిపోయింది పెద్దమ్మ గారు అబ్బాయికి పెళ్లి అయిపోయింది మీ అన్న అవుతాడు కజిన్ అవుతాడు నీ ఏజే చూడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వు ఉన్నా ఈ రకంగా వినిపిస్తూ ఉంటాయి అందరూ అంటూ ఉంటారు తల్లిదండ్రులు చుట్టాలు ఏంటి అందరూ పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అని అసలు పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం ఏంటంటారు ఎవరిని పర్టిక్యులర్ గా నీకు ఇది కరెక్ట్ ఇదే కరెక్ట్ ఎయిటీన్ ఇయర్స్ కల్లా అయిపోవాలి ట్వంటీ టూ కల్లా ఫినిష్ అయిపోవాలని ఏం లేదు సంజయ్ బట్ ఇట్స్ జస్ట్ దట్ ఒకప్పుడు ఇంతలా లేవు కదా డివియేషన్స్ ఇంత ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ నేను అవ్వాలి అప్పుడే పెళ్లి చేసుకోవాలన్న గోల్స్ లేవుగా అమ్మాయిలకి అమ్మాయి కంపల్సరీ చదవాలి అని ఏం లేదుగా అబ్బాయి సంపాదించేటోడు అమ్మాయి ఇల్లు చక్కబెట్టుకునేది అంతే కదా ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ లైఫ్ మన ఇండియాలో అబ్బాయి పని డబ్బులు ఎంత తీసుకొస్తే అంతే సాటిస్ఫై అయ్యేవాళ్ళు ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళు ఎంత తీసుకొస్తే అంత భర్త అందులో మేము ఎందులో సర్దుకోవాలి అని పిల్లల్ని రేస్ చేసేవాళ్ళం ఇప్పుడు అమ్మాయికి తెలివి పెరిగిపోయింది కదా యాస్ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే రైట్ ఫర్ ఎడ్యుకేషన్ వచ్చిందో ఇండిపెండెంట్ ఇండియా అయిన తర్వాత ఎవ్రీబడి గాట్ ఈక్వల్ రైట్స్ రైట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో రైట్ ఫర్ ఎడ్యుకేషన్ వచ్చింది రైట్ ఫర్ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు స్కూల్స్ కి వెళ్ళారు ఆడపిల్లు వెళ్ళారు అబ్బాయిలు వెళ్తున్నారు వెన్ వీ వెన్ టు ద స్కూల్స్ విమెన్ నేను అంటున్నాను వి గాట్ దత్ న్యూ ఇన్ఫర్మేషన్ అరే నేను కూడా సంపాదించవచ్చు నేను కూడా ఇలా చేసుకోవచ్చా ఇలా అడ్జస్ట్ అవ్వక్కర్లేదా అన్న ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఆడపిల్లలకి వెళ్ళిపోతుందో దే ఆర్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ పాత్ అది తప్పేం కాదు మనం ఎప్పుడు కూడా ఫ్లో గో విత్ ద ఫ్లో అంటారు ఎక్కడ కూడా మనం సిస్టమ్ కి అగైన్స్ట్ కి వెళ్ళద్దు సిస్టమ్ తో పాటు కొన్ని అంతే అలాని మరీ గౌరవ పిల్లలాగా వెళ్ళిపోవడాన్ని అనట్లేదు బట్ యూ డిజైన్ యువర్ లైఫ్ ఓకే టైం ఇలా చేంజ్ అయింది జనాలు ఇలా మారారు మనం కూడా మారాలి కదా కంప్లీట్ గా పక్కన వాళ్ళ కోసమే లైఫ్ లీడ్ చేసాం అనుకో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకు మనం టూర్నీ అసలు నా లైఫ్లో నేనే లేనన్న ఫీలింగ్ వస్తుంది సో అందరి కోసం చేసేయద్దు కొంచెం అట్టే మీకోసం పెట్టుకోండి వాట్ ఈస్ రైట్ టు యూ ఓన్లీ యూ నో మనకే తెలుస్తుంది ఆస్క్ యువర్ సెల్ఫ్ రైట్ సో ఎయిటీన్ ఇయర్స్ కల్లా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఆడపిల్లకి పెళ్లి చేసుకోవచ్చు మగపిడి ఇంత లోపల పెళ్లి చేసుకోవచ్చు బట్ డిసైడ్ నో సరే పెళ్లి అయితే సంజయ్ పాప ఏం ఏదో పియర్ ప్రెషర్ అనో ఫినాన్షియల్ సెటిల్మెంట్ అనో అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు పక్కన వాళ్ళు బోల్లాడతారు చెప్పు చెప్పు డౌట్ ఇంకొక డౌట్ ఉంది మేము ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది ఏంటంటే ఎయిటీన్ ప్లస్ అమ్మాయిలు చేసుకోవచ్చు ట్వంటీ ప్లస్ అబ్బాయి చేసుకోవచ్చు మరి ఎంత ఏజ్ లోపు చేసుకోవాలన్న రూల్ కూడా పెట్టుంటే బాగుండేది ఇప్పుడు చూసుకుంటే ఫార్టీ ఏజ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ వస్తుంది అబ్బాయికి అమ్మాయిలకి అయితే థర్టీ ప్లస్ వస్తుంది అని ఇంకా పిల్లలు చేసుకోవట్లేదు డోంట్ లైక్ టూ మచ్ అదే మిస్టేక్ చేస్తున్నాం ఎందుకంటే మన హార్మోనల్ చేంజెస్ కి బయట ఉన్న ఈ ప్లాస్టిక్ ఫుడ్ లకి చివరికి బేబీ ఫీడింగ్ మిల్క్ లో కూడా వచ్చిందంట తెలుసా మైక్రో ప్లాస్టిక్స్ ఆ లెవెల్ ఆఫ్ ప్లాస్టిక్ మొత్తం డామినేటెడ్ సొసైటీ అయిపోయింది కాబట్టి మనం ఎంత ఎర్లీ ప్రెగ్నెన్సీ స్పాన్ చేసుకుంటే అంత బెటర్ నువ్వు థర్టీ ప్లస్ అయ్యేదాకా నువ్వు వెయిట్ చేస్తే ఫినాన్సెస్ రెడీగా ఉంటాయి కష్టపడి కష్టపడి మహా అయితే ఎంత మనం వెనకేసుకోవచ్చు ఒక ట్వంటీ ల్యాక్స్ వేస్తారే మాడ పిల్లలు ఆ ట్వంటీ ల్యాక్స్ లో మళ్ళీ పెళ్లిలకే పది లక్షలు పోతేనే ఉంటాయి కట్నానికి ఐదు లక్షలు వెళ్తాయి మళ్ళీ పిల్లలు డెలివరీస్ టైంకి ఎవరు పెడతలేరు మళ్ళీ అలా పెట్టుకుంటున్నారు చెప్తున్నా నువ్వు ఇంత కష్టపడి నీ బాడీని అంత థర్టీ ప్లస్ దాకా ప్రెగ్నెన్సీస్ డిలే చేసినప్పుడు తర్వాత మళ్ళీ నువ్వు ఇదే మనీ యూస్ చేసి నీకు పెట్టుకుంటున్నావు కదా ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ బెటర్ ఫస్ట్ ప్లాన్ ఫర్ యువర్ ప్రెగ్నెన్సీస్ ఓకే మళ్ళా మరీ ఇమ్మెచ్యూర్గా వెళ్ళండి అని నేను అనట్లేదు ఇంత ఫినాన్సెస్ సరిపోతాయి కొంచెం మన ప్రెగ్నెన్సీస్ వరకు ప్లాన్ చేసుకొని ఫస్ట్ అది కానీ చేయండి పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ వద్దన్నా ముందుకెళ్తాను ఉంటాను ట్రస్ట్ మీవ్ అని ఐమ్ టెలింగ్ యూ దిస్ మనం ఏమనుకుంటారంటే పిల్లలు పుట్టక ముందు అమ్మో పిల్లలు అంటే పెద్ద కమిట్మెంట్ ఓ మై గాడ్ వాళ్ళ స్కూల్ ఫీజ్ ఓ మై గాడ్ ఫస్ట్ బర్త్డే ఓ మై గాడ్ వాళ్ళ భారసాల ఫంక్షన్ నాన్న ఫంక్షన్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎంత తక్కువ అవ్వట్లేదు కోట్లు టు సమ్ మ్కాస్ట్ అంటే రీసెంట్ గా విన్నాను ఐవీఎఫ్ సెంటర్స్ ఫర్టిలిటీ సెంటర్స్ ఆర్ గ్రోయింగ్ బిగ్ అది ఒక సూపర్ బూమ్ ఇండస్ట్రీ అవుతుంది ఇండియాలో ఐవిఎఫ్ ఫర్టిలిటీ సెంటర్స్ అంటే ఎందుకు మనకి ఇన్ని సెంటర్స్ పెరిగిపోతున్నాయి టైం కి మన పిల్లలు కనుకనే కదా ఆ టైం అంతా దాటిపోయి హార్మోన్స్ అన్ని అయిపోయి అబ్బాయిలు కూడా టెస్టోస్టోరాండ్ మంచిగా ఉండే టైం అంతా దాటిపోయి కూర్చొని 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 ఒక సీట్లు అలవాటు పడిపోయి అదే సిస్టమ్ లో విన్ యూ నాట్ ఏబుల్ టు రిలీజ్ యువర్ సెక్షువల్ హార్మోన్స్ రేపు పొద్దున్నది ఏం ఎంజాయ్ చేస్తున్నావు మ్యారేజ్ అయిన తర్వాత దెన్ దే ఆర్ కంప్లైనింగ్ ఆయన పెర్ఫామ్ చేయడనేసి ఈ అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది ఈ అమ్మాయి ఏమో మెంటల్ గా గా ఉంటుంది ఈ అమ్మాయికి ముందే ఇది ఉంది అని వీళ్ళు చేస్తున్నారు ఈ ఎలిగేషన్స్ ఎయిటీ పర్సెంట్ కేసెస్ లో చెప్తున్నా ఇక్కడ ఎందుకు కొట్టుకుని అడవటం ఫస్ట్ మ్యారేజ్ అంటే మీ కాంట్రాక్ట్ కాదు సంజయ్ అగైన్ ఐ గో బ్యాక్ టు దిస్ ఇట్ ఈస్ నాట్ ఎ కాంట్రాక్ట్ లైఫ్ లాంగ్ ఒకరితోని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి చేసుకునే కమిట్మెంట్ అది లెట్స్ నాట్ మేక్ దాట్ బిజినెస్ ఆ కట్నాలు కానుకలు బ్యాక్ లో జరిగేవి ఆ కొట్లాట్లు ఈ పెట్టిపోతలు మీరు మాకు పెట్టలే ఇవన్నీ నడుస్తాయి ప్రతి ఇంట్లో ప్రతి ఫంక్షన్ లోనే నడుస్తాయి అవి నడుస్తూనే ఉంటాయి నెక్స్ట్ లెవెల్లో కూడా బట్ మీరు ఎక్కడ ఆపత్తు గో ఫర్ ఎర్లీ ప్రెగ్నెన్సీస్ జస్ట్ హ్యాపీగా బేబీని కనండి లేట్ అయి కొద్ది ప్రెగ్నెన్సీస్ కాంప్లికేటెడ్ గా కూడా అయిపోతున్నాయి చాలా కాంప్లికేటెడ్ అవుతున్నాయి బెటర్ థర్టీ లోపలనే ఆడపిల్ల డెలివరీస్ ఇవన్నీ అయిపోవాలా తర్వాత పిల్లలతో పాటు కెరియర్ ఎక్కడికి పోదు సంజయ్ కెరియర్ ఈస్ గోయింగ్ నోవేర్ నేను మళ్ళీ ఆడపిల్లలకి అదే చెప్తా కెరియర్ ఎక్కడికి పోదు నీ ఫినాన్సెస్ ఎక్కడికి పోవు ఇంత ఫినాన్షియల్ ఇండిపెండెంట్ గుండి కొంచెం చేతిలో డబ్బులు పెట్టుకొని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది మొత్తం నేనే చేసాలో నువ్వే మొత్తం చేస్తే నీ మొగడేం చేయాలి మొత్తం ఇంట్లో కూర్చోాలా దిస్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇప్పుడు ఎలా ఉందంటే యూత్ అంతా సంపాదించేసి జీవితానికి సరిపడా సంపాదించేసి అప్పుడు పెళ్లి అది ఎలా ఉంటుంది నేను రిటైర్ అయిన తర్వాత అన్ని చేసుకుంటాను వీళ్ళు సంపాదించి పెట్టుకునే అంటే ఇది వరకు కదా వాళ్ళు ఎంత తెస్తే అందులో సంతోషపడే ఆడపిల్ల ఉండేది కదా సో హస్బెండ్ మీ పెళ్లి వేసుకునే ముందే వాళ్ళకి తెలుస్తుంది కదా మనకి హస్బెండ్ కెపాసిటీ ఎంత మా మామగారు వాళ్ళది ఎంత ఉంది మా పేరెంట్స్ ఎంత ఉంది అనేసి ఫస్ట్ అది ఉన్నందుకు హ్యాపీ ఫీల్ అయ్యి అందులోనే లైఫ్ ని లీడ్ చేయడానికి మైండ్ సెట్ చేసుకుందాం తర్వాత బోనస్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ యువర్ బోనస్ హస్బెండ్ కి ఇంప్రూవ్మెంట్ వస్తే బోనస్ ఓకేనా అంతే కానీ డోంట్ బికమ్ సో గ్రీడీ నేను మళ్ళీ చెప్తాను ఐఎమ్ సో సారీ చాలా మంది ఆడిపోయాను నచ్చట్లేదు నా క్లయింట్స్ అయితే ఒక్కొక్కసారి ఏన్మా మీరు అట్లా బట్ స్టిల్ యా డోంట్ బికమ్ సో గ్రీడీ వన్ ల్యాక్ వచ్చిన వన్ క్రోర్ వచ్చినా కూడా హ్యాపీనెస్ ఉండదు అంట నీ బ్రెయిన్ అలాంటిది యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి హ్యాపీ వన్ ఇయర్ లేటర్ నువ్వు వన్ క్రోర్ ఈ రోజు నీకు జాక్పాట్ కొట్టినా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కల్లా చీ వన్ క్రోర్ ఏ వచ్చింది అండి సంజయ్ రెండు కోట్లు వచ్చి ఉంటే ఎంత బాగుండేది తెలుసా మళ్ళీ నేను అంటాను బికాస్ ద బ్రెయిన్ వర్క్స్ లైక్ దిస్ ఎవ్రీ డే వీఆర్ థింకింగ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అబౌట్ ద పాస్ట్ పాస్ట్ లో కూడా మళ్ళీ ఎయిటీ పర్సెంట్ నెగటివ్ బ్రెయిన్ అలా తయారైనప్పుడు లెట్స్ నాట్ గో టు ఇట్ బాటినారు వీళ్ళు అన్నారు అని పిల్లల్ని కనొద్దు మేక్ యువర్ సెల్ఫ్ రెడీ ఫస్ట్ బేబీస్ ని రానివ్వండి ఇంకో స్పిరిచువల్ గా చెప్పాలంటే సంజయ్ సోల్స్ అక్కడ బాడీ వదలాలి మన దగ్గరికి రావాలి అని అంటే హియర్ పేరెంట్స్ ఆర్ స్టిల్ టెల్లింగ్ డోంట్ కమ్ డోంట్ కమ్ రాకు రాకు అక్కడే ఉండు మేము ఇంకా రెడీ లేం మేము ఇప్పుడే పెళ్ళైంది మేము ఇంకొంచెం ఎంజాయ్ చేయాలి ఇంకా రాకు రాకు మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి మేము ఫినాన్సెస్ రెడీ చేసుకోవాలి అక్కడ సోల్ తట్పటా ఇస్తుంది స్పిరిచువల్లీ సీయింగ్ అక్కడ సోల్ బాడీ వన్ ఇక్కడ రావాలంటే యూ టెల్ నో దట్ యు ఆర్ రెడీ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏది పిల్లలంటే మేము ఏదో బిజీగా అయిపోయినాం మేము కనలేకపోయినాం ఏంది బిజీ అయ్యేది దీనికంటే ఇంపార్టెంట్ పిల్లలే అనట్లేదు ఎలా అయిపోయిందంటే మ్యామ్ మనిషికి డబ్బు అవసరం కానీ డబ్బు ఒకటే అవసరం నా ఫీల్డ్ లో వచ్చేస్తారు చాలా ఫస్ట్ ప్రయారిటీ మనీ తర్వాత ఎంజాయ్మెంట్ ఫ్యామిలీ పిల్లలు అన్ని ఫస్ట్ వాళ్ళకి వచ్చిన కదా సంపాదించేది వన్ థింగ్ మనం అందం అర్థం చేసుకోవాల్సి అదే మళ్ళీ ఐ పిక్చర్లీ మనం నిజంగా దీని గురించి చెయ్యాలి సంజయ్ ఇంకొక హోల్ వీడియో చేయాలి మళ్ళీ గుర్తు చెయ్యాలి ఖచ్చితంగా హ్యాపీనెస్ వేరు మనీ వేరు బాబా మనీ కోసం హ్యాపీనెస్ కోసం మనీ సంపాదిస్తాం చెప్తే రెండు ఇంపార్టెంట్ మనీ హ్యాపీనెస్ బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ ఇట్ యూ రెండు కల్పద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ సో మచ్ సంజాయ్